Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు జగన్, ఇప్పుడు సింధియా, కాంగ్రెస్ కథ ఖేల్ ఖతం. కాంగ్రెస్కు ఆయా రాష్ట్రాల్లో ఉన్న బలమంతా క్రమంగా పడిపోతోంది. ఒకే ఒక నేత పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తుండటంతో ఏకంగా ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. వైఎస్ మరణానంతరం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అప్పటి వరకు ఒకే తాటిపైన ఉన్న కాంగ్రెస్లో చీలికలు ప్రారంభమయ్యాయి. తాజాగా మధ్యప్రదేశ్ ఎపిసోడ్ కూడా ఇదే తలపిస్తోంది. బీజేపీ ఆధిపత్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ అరకొర మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించింది. ప్రభుత్వాన్ని అయితే స్థాపించింది కానీ అక్కడ ముఖ్యమంత్రికి నిత్యం నిప్పుల కుంపటిపైనే ఉన్నట్లు ఉండేది పరిస్థితి. ఎప్పుడు ఎవరు పార్టీ మారి ప్రభుత్వాన్ని పడగొడతారో అనే భయం నిత్యం వెంటాడుతూ ఉంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ పరిస్థితి చూస్తే ఇక కమల్నాథ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర పట్టకుండా చేసిన ఒకే ఒక్క వ్యక్తి జ్యోతిరాదిత్య సింధియా. కమలం పార్టీ గురి తప్పకుండా విసిరిన బాణానికి జ్యోతిరాదిత్య కమల్నాథ్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఫలితంగా అక్కడి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వచ్చింది. జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఇక కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు కాదు. ఈ మధ్యకాలంలోనే కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా కూల్చిందో చూశాం. కర్ణాటక కాంగ్రెస్ మరియు జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వేసిన వలలో చిక్కుకుని ఆ ప్రభుత్వం పడిపోయేందుకు కారణమయ్యారు. ఫలితంగా అందులో కొందరికి యడ్యూరప్ప క్యాబినెట్లో చోటు దక్కింది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా ఇదే జరగబోతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో 18 ఏళ్లుగా ఉన్న తనకు ప్రాధాన్యత తగ్గిందంటూ అందుకే పార్టీని వీడాలని భావిస్తున్నట్లు రాజీనామా లేఖలో తెలిపారు జ్యోతిరాదిత్య సింధియా. అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా జ్యోతిరాదిత్య సింధియాకు సరైన అండలేకపోవడంతో మనస్తాపానికి గురై పార్టీని వీడారు. వెళుతూ వెళుతూ అతని వర్గం ఎమ్మెల్యేలను కూడా తీసుకువెళ్లడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ మరణానంతరం కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది. ఒక వర్గం జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారయ్యాయి. ఇక ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో జగన్కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ ఆదేశాలను జవదాట రాదంటూ తీవ్రంగా హెచ్చరించింది. సోనియా గాంధీని కలిసి తన సమస్య చెప్పుకుందామని నాడు జగన్ కుటుంబం ప్రయత్నించగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో జగన్ పార్టీని వీడుతూ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వెంటనే కొత్త పార్టీ పెట్టి 2014లో కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా చేశారు. ఇక అదే పరిస్థితి 2019లో కూడా కాంగ్రెస్కి ఎదురైంది. మొత్తానికి కాంగ్రెస్కు అండగా ఉన్న బలమైన నాయకులు, నాయకుల వర్గం క్రమంగా ఆ పార్టీని వీడుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోయే స్థాయికి దిగజారింది. ఇది ఇలానే కొనసాగితే కాషాయ దళం నేతల వ్యూహాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.